హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పావని. ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది శ్రీకాకుళం దగ్గరలో ఉన్న శ్రీకుర్మం అనే చాలా విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం అండి. ఈ టెంపుల్ యొక్క ఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. మేము శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మీతో వీడియో షేర్ చేసుకుంటానండి. శ్రీకాకుళంకు దాదాపు ఈ శ్రీకుర్మం అనేది 15 కిలోమీటర్ల దూరం వస్తుంది. మేమైతే బైక్తో బయలుదేరామండి. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతూ ఉంటారు. ఇక్కడ మేము శ్రీకాకుళం నుంచి శ్రీకుర్మం బయలుదేరామండి. దాదాపు 40 నిమిషాలు టైం పడుతుంది శ్రీకుర్మం వెళ్ళటానికి. శ్రీకాకుళం నుంచి బయలుదేరేటప్పుడు శ్రీకుర్మం వెళ్ళే త్రోవ మధ్యలో అరసివల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి. మేము వెళ్ళే రోజు ఆదివారం కావడంతో భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది. శ్రీకాకుళంలో అరసివల్లి పుణ్యక్షేత్రం ఎంతో విశిష్టమైనదనే చెప్పవచ్చండి. అరసివల్లి పుణ్యక్షేత్రం యొక్క వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో అలాగే ఈ అరసివల్లి టెంపుల్ అనేది ఆదివారం సూర్యనారాయణ మూర్తి రోజు కాబట్టి ఈ రోజైతే ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుందండి. ఇతర జిల్లాల నుంచి కూడా సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అంత నమ్మకం అని చెప్పవచ్చు మన శ్రీకాకుళం అరసివల్లి సూర్యనారాయణమూర్తి టెంపుల్ అంటే. సో చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒకసారి మీరు కూడా చూసేయండి ఎంత రష్గా ఉందో సండే. సో దాదాపు ఈ ట్రాఫిక్ అంతా దాటడానికి 5 నిమిషాలు పట్టిందండి. సో రోడ్స్ అన్నీ ఫ్రీ అయిపోయాయి. ఇక్కడ నుంచి మనం చాలా ఈజీగా అయితే శ్రీకుర్మం వెళ్ళిపోవచ్చండి. మరీ ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉండదు. వెదర్ కూడా చాలా కూల్గా అనిపించింది సమ్మర్ అయినా కానీ. సో మేమైతే నిదానంగా వెళ్ళిపోయాము. శ్రీ మహావిష్ణువు రూపాల్లో ఒకటైన కూర్మావతార రూపంలో పూజలు అందుకుంటున్న ప్రపంచంలో ఏకైక స్వయంభూ ఆలయం ఈ శ్రీకుర్మం అండి. విష్ణుమూర్తి స్వయాన తాబేలు రూపంలో ఇక్కడ అవతరించి పూజలు అందుకుంటున్నారు. అంతేకాకుండా విష్ణుమూర్తి యొక్క ప్రముఖమైన దశావతారాల్లో 2వ అవతారం ఈ శ్రీకుర్మావతారం. విగ్రహం ప్రతిష్ఠిత విషయానికి వచ్చేసరికి పశ్చిమముఖంగా ఉంటుందండి. 2 ధ్వజస్తంభాలతో ప్రపంచంలో ఉన్న కొద్ది దేవాలయాల్లో ఈ కూర్మం దేవాలయం ఒకటి. ఈ టెంపుల్లో రోజువారీ అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా అభిషేకాలు నిర్వహించడం కొన్ని దేవాలయాల్లోనే ఉంటుందండి. అజంతా ఎల్లోరా గుహల్లో మాదిరిగా శతాబ్దాల్లో అరుదైన కుడ్య చిత్రాలతో ఉన్న దేవాలయాల్లో ఒకటి ఈ కూర్మావతారం. సో ఫైనల్గా అయితే శ్రీకుర్మం టెంపుల్కి రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో అలాగే గ్రీన్ కలర్లో మనకు ఎంట్రన్స్ బోర్డ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాలండి. దీని యొక్క శిఖరం అనేది, టెంపుల్ యొక్క శిఖరం అనేది రాతి శిల్పంతో చెక్కబడి ఉంటుందండి. గాంధార శిల్పకళ అని కూడా అంటారు దీన్ని. ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాలు క్రింద వృధాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్తంభాలు ఉంటాయి.
సో మేమైతే ఉచిత దర్శనాన్ని చూజ్ చేసుకున్నామండి. చాలా సింపుల్గా అయిపోయింది దర్శనం. ఇలా టెంపుల్ పైన మనకు విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఫొటోస్ అవి ఉంటాయండి. విగ్రహాలు చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయింది. ఎక్కువ రష్ కూడా ఏం లేదండి. ఇంకొక విషయం అండి, ఈ టెంపుల్లో ఉన్న 108 రాతి స్తంభాల్లో ఒక స్తంభాన్ని పోలి ఇంకొక స్తంభము ఉండదు. దేనికదే డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఆలయంలో ఉండే ఇంకొక విశేషం ఏంటి అంటే, ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్ ఉంటుంది. కానీ ఈ ఆలయం విషయానికి వచ్చేసరికి గర్భగుడిలో ఎడమవైపు గోడమూలగా శ్రీ కూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు 5 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు కొలతలు గల రాతిపీఠంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. 2.5 అడుగుల పొడవు 1 అడుగు ఎత్తులో మొదట తల, మధ్యలో శరీరం, చివరిగా పశ్చిమాభిముఖంగా తోకతో 3 భాగాలుగా శ్రీకుర్మం కనిపిస్తుంది. మధ్య తక్కువ ఎత్తులో శిరస్సు కలిపి ఒకటిగా కనిపిస్తాయండి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహం అంతా దట్టంగా గంధపు పోతును పూసి అలంకరిస్తూ ఉంటారు. గర్భగుడిలో భక్తులకు నేరుగా వెళ్ళడం వైష్ణవ సాంప్రదాయానికి భిన్నమైన, ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామివారిని దర్శించుకోవచ్చు. గర్భగుడిలోని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లే ముందు ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుందండి. అక్కడ చందనంతో అభిషేకిస్తూ ఉంటారు. సో అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పాను కదండి, ఇక్కడ ప్రతి ఒక్కరు చందనంతో అభిషేకిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారిని. అలాగే నైవేద్యం కూడా పెడతారండి, అరటిపళ్ళు. ఇక్కడ ఎటువంటి ద్వీపాలు వెలిగించడానికి లేదు, ఎందుకంటే గర్భగుడి కాబట్టి. అలాగే ఈ పౌడర్ని తీసుకొని పొట్టుగా యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ గోడలపైన చాలా రకాల శాసనాలు రాసి ఉంటాయండి, చాలా వేరే లాంగ్వేజ్లో, మనకైతే అర్థం కాదు. సో ఇలా విష్ణుమూర్తి దర్శనానికి వెళ్లే ముందు కొన్ని విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ చాలా విశిష్టత కలిగిన ప్రముఖమైన దేవుని విగ్రహాలు. సో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇలా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే, ఇక్కడ తాబేళ్ళు అండి. విష్ణుమూర్తి కూర్మావతారం అంటే తాబేళ్ళే కాబట్టి ఇక్కడ తాబేళ్ళే స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి. అలాగే తాబేళ్ళు పైన స్టార్ షేప్ ఉంటుందండి. ఇలాంటి తాబేళ్ళు తక్కువగా ఉంటాయి, అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు తాబేళ్ళు కూడా నార్మల్గా కాటన్ క్లాత్తో, ముక్కుమాల క్లాత్తో తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు లభించే ప్రసాదాలు పులిహోర ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే శనగలు ఉంటాయి కదా, అవును. తర్వాత ఖర్జూరం కూడా దొరుకుతూ ఉంది. ఇక్కడికి అగొక చూపిస్తున్నాను కదా, శనగలు, ఖర్జూరం అలాంటివి దొరుకుతూ ఉంటాయి. మనం దర్శనంకి వచ్చి వెళ్ళేటప్పుడు మన చుట్టాలకి, బంధువులకి ఇవ్వాలి అనుకుంటే శనగలు, ఖర్జూరం అవి ఇస్తారండి ఎక్కువగా ఇక్కడ. సో ఇక్కడ చిన్న చిన్న గాజులు, తర్వాత గులివెంద గింజలు ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి. మీకు ఐడియా ఉందండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నప్పుడు మేము ఎక్కువగా గులివెంద గింజలతో ఆడుకునేవాళ్ళం. మా ఊర్లో పొలాల్లో ఎక్కువగా ఆ చెట్లు ఉండేవండి. సో ఈ విధంగా మనకు చిన్న చిన్న షాపులు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. శ్రీకాకుళంలో ఇంకొక ఫేమస్ ఐటెం ఏంటి అంటే నెయ్యండులు అండి. ఇవి బెల్లం పాకం పట్టి నెయ్యిలను తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. సో దర్శనంకి వెళ్లే ముందు ఇలా స్తంభాన్ని పట్టుకొని నారాయణ అనుకుంటే మనం కోరిన కోరికలు తీరుతాయంట. పూర్వకాలంలో ఈ గుడిలో నుంచి కాశీకి వెళ్ళడానికి ద్వారం అయితే ఉండేదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ డోర్ లాక్ చేస్తుంది కదా. ఇలాగే కాశీకి మునులు, ఋషులు ఈ విధంగానే ప్రయాణాలు చేసి కాశీకి చేరుకునేవాళ్ళు శ్రీకూర్మం స్వరంగ మార్గం ద్వారా. ఈ స్వరంగ మార్గం అయితే ప్రస్తుతానికి మూసివేశారండి. సో ఇక్కడ మనకు బోర్డు కూడా ఉంటుంది, కాశీకి ద్వారము అని. సో కావాలి అనుకుంటే మనం చదువుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది క్లోజ్ చేసి ఉంది, చాలా పురాతనమైంది కాబట్టి త్రోవలు కూడా మూసివేయబడి ఉంటాయి. సో ఈ విధంగా అయితే మేము శ్రీకూర్మం టెంపుల్ని విజిట్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుంచి మనకు ఈ కాశీ ద్వారము అనే డోర్ ఉంది కదా, తర్వాత నుంచే మనకు గర్భగుడిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. ఈ విధంగా మా దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. దర్శనమైన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము.
తర్వాత ఎదురుగా పుష్కరిణి ఉంటుందండి. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే చాలా మంచిదంట. మేమైతే తలపైన నీళ్లు చిలకరించుకొని వచ్చేసామండి. చాలా బాగుంటుంది. మేము వెళ్ళే టైంకి వాతావరణం అయితే విపరీతమైన గాలి, ఈ గాలికి చెట్లు కూడా పడిపోతాయేమో అన్నంత దీనిగా ఉంది. సో దర్శనమైన తర్వాత తొందరగా బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పి మేము రిటర్న్ అయిపోయాము. చాలా బాగుంది. ఈ పుష్కరిణి 4వ శతాబ్దానికే ఇక్కడ ఉంది అని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయంట. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. 4వ శతాబ్దం అంటే చాలా పురాతనమైనది అని అర్థం. సో దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ మేమైతే చల్లటి చెరుకు రసం తాగామండి ఈ వేడివేడి ఎండలో. ఏదన్నా జర్నీ అంటే హీటే కదా, కొద్దిగా బాడీ కూల్ అవుతుంది, దర్శనం అయిపోయిందని చెప్పి మేమైతే కొద్దిగా చెరుకు రసం అయితే తీసుకున్నాము. అలాగే ఇక్కడ శ్రీకుర్మ క్షేత్రం యొక్క విశేషాలు కూడా పూర్తిగా ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా కాసేపు కూర్చొని ఇక్కడ చదువుకోవచ్చు. సో ఫైనల్గా మా దర్శనం అయితే ఏ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. సో వ్లాగ్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుంది తెలియని వాళ్ళ కోసం అనే ఉద్దేశంతో షేర్ చేశాను. ప్రతి విశేషాన్ని క్లుప్తంగా వివరించాను. సో పుష్కరిణి ఎదురుగానే మనకు దర్శనానికి క్యూ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఎక్కడికే వెళ్ళక్కర్లేదు, పుష్కరిణి ఎదురుగానే ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందండి? వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అంటే గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో అనేది పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ శ్రీకుర్మం ఎంట్రన్స్ వెళ్ళడానికి ముందుగా పెద్ద తాబేలు బొమ్మ అయితే కనిపిస్తూ ఉందండి. సో ఈ విధంగా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ. మధ్యలో మాకు తాటి ముంజులు బ్రేక్ ఒకటండి, తాటి ముంజులు తినేసి మేము ఇంటికి బయలుదేరేసాము.